నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను అనుశ్రీ. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, విశ్వసనీయతను చాటుకుంటూ నూతన ఏడాది సందర్భంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా అందించే పెన్షన్ మొత్తాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3,000 రూపాయలకు పెంచిన నేపథ్యంలో ఊరు వాడా ఉత్సాహంగా సాగుతున్నాయి పంపకాలు. ఇవాటి నుంచి ఆయా మండలాల వారీగా మొదలైన పెంచిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీ దాకా పూర్తి పండుగ వాతావరణంలో నిర్వహించనున్నారు. స్థానిక శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఎక్కడికక్కడ లబ్ధిదారులతో స్వయంగా మమేకమవుతూ ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా తన నివాసంలో ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో సీఎం వైఎస్ జగన్ కేక్ కట్ చేశారు. అనంతరం సీఎం జగన్ను టీటీడీ దుర్గగుడి వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎర్ర పుస్తకాల్లో పేర్లు రాసుకుని అధికారులను బెదిరిస్తారా అని మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. కుప్పంలో చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదన్నారు. టీడీపీ కార్యకర్తలు అరాచకవాదులుగా తయారయ్యారని విమర్శించారు. ఎన్నుకుంటే కుప్పాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాడంట, కుప్పంలో ఎయిర్పోర్ట్ పెట్టి కూరగాయలు ఎగుమతి చేస్తాడంట, కుప్పంలో అక్కడ కూర్చునే పనిచేసే విధంగా, దేశం మొత్తం ప్రపంచం మొత్తం పనిచేసే విధంగా అక్కడ ఉన్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాడట. ఇన్ని వాగ్దానం చేశాడు. ఇక కొత్తగా వస్తున్నావు రాజకీయాల్లోకి, కొత్తగా ఏమైనా కుప్పంలో నిలబడుతున్నావా, కొత్తగా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలన్న ప్రయత్నం చేస్తున్నావా? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నవే, ఎన్ని సంవత్సరాలు నువ్వు రిప్రజెంట్ చేసావు కుప్పానికి? ఏం చేసావని అడుగుతా ఉన్నా. అప్పుడు చెయ్యని వాడివి ఇప్పుడు చేస్తావంటే నమ్మడానికి కుప్పం ప్రజలు ఏమన్నా అమాయకులా అని అడుగుతా ఉన్నా. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మంత్రి విడదల రజని కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు చర్యలు తీసుకున్నారు. 30 మందిని అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచారు. న్యూ ఇయర్ సందర్భంగా విడదల రజని కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గర హడావుడి చేసి రాళ్లు రుబ్బారు. మంత్రి కార్యాలయంలోకి దూసుకువెళ్లిన జనసేన, టీడీపీ గుండాలు అద్దాలను ధ్వంసం చేసి ఫ్లెక్సీలను చింపేశారు. కొత్త ఏడాదిని పురస్కరించుకుని కార్యాలయ ప్రారంభానికి ఏర్పాట్లు చేశారు మంత్రి విడదల రజని. అయితే అర్ధరాత్రి టీడీపీ గుండాలు కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు. ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. మనం గతంలో చూసుకున్నట్టయితే టీడీపీ ఇక్కడ 2 సార్లు గెలిచినప్పటికీ కూడా ఏమాత్రం కూడా డెవలప్మెంట్ కానీ, ఏమాత్రం కూడా ప్రజలకు సంబంధించిన సమస్యల గురించి ఎప్పుడు పట్టించుకోలేదు. ఏదో గెలిచామంటే గెలిచామన్నట్టుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు మరి గుంటూరు వెస్ట్లోనే ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా మా ప్రభుత్వ హయాంలో మేము అధికారంలోకి వచ్చాక ఇప్పటికి చూసుకున్నట్టయితే దాదాపు మ్యాక్సిమం రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ అండ్ కావాల్సినటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మీద చాలా చక్కగా ఒక మోస్తారుగా మంచి డెవలప్మెంట్ జరిగిందనే చెప్పుకోవచ్చు. ప్రజల్లోంచే ఇది వస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు జగనన్న పాలనలో ఈరోజు మంచి డెవలప్మెంట్ అనేది గుంటూరు వెస్ట్ నోచుకుంది. సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకుని అఫీషియల్గా నేను పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తుంటే నా మీద కేవలం ఇది ఒక బీసీ మహిళ మీద చేస్తున్నటువంటి దాడి. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ పార్టీ ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేస్తే వాళ్ళకు వచ్చిన సమస్య ఏంటో మనకు తెలియదు. మరి ఈ రకంగా మా పార్టీ ఆఫీస్ మీద దాడి చేస్తూ కేవలము ఓటమి భయముతోనే ఇవన్నీ టీడీపీ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ బీసీలకు చేసింది ఏం లేదు. ఇంకా కూడా వాళ్ళు ముందుకొచ్చి చెప్పే మాయమాటలు ఎవరైనా ఉంటే కూడా బీసీలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. గుంటూరులో మంత్రి రజని కార్యాలయంపై దాడి ఘటనను ఖండించారు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. దండేసి ఆరోగ్య శాఖ మాజీలైనటువంటి రజని గారి ఆఫీసు ఈరోజు ఓపెనింగ్ అని తెలిసి ఆఫీసుపై దాడి చేసి రాళ్ళు రువ్వి అద్దాలు పగలగొట్టి అనేక విధాలుగా ఆ విధానం ఆ సాంప్రదాయం, అది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాంటి చర్యలు చాలా బాధాకరమైనటువంటి విషయం అని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఒకటి మట్టికి వాస్తవం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఇలాంటి రుబాబు, ఇలాంటి అల్లర్లు, ఇలాంటి మాకు బలం ఉంది,
మేము ఏదైనా చేస్తాం అనుకునే ఆలోచన అది కరెక్ట్ కాదని మరొకసారి సందర్భంగా తెలియపరుస్తున్నాను. కంపల్సరిగా దానికి మూల్యం చెల్లించుకుంటారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం టీడీపీలో వర్గపోరు తీవ్ర స్థాయికి చేరుకుంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి పరిటాల శ్రీరామ్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ధర్మవరం టీడీపీ టికెట్ 100 కోట్లకు కొంటానంటూ సూరి వ్యాఖ్యలపై పరిటాల శ్రీరామ్ భగ్గుమన్నారు. 40 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీని 100 కోట్లకు కొంటావా అంటూ ప్రశ్నించారు. ధర్మవరం టీడీపీ శ్రేణులకు సూరి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పరిటాల శ్రీరామ్. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో టీడీపీ నేతలు బాహాబాహీకి దిగారు. తునిలో సాయి వేదిక ఫంక్షన్ హాల్లో యనమల సోదరులు న్యూ ఇయర్ వేడుకలను ఏర్పాటు చేయగా యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు, అన్న కుమారుడు రాజేష్ వర్గాల మధ్య పరస్పర దూషణకు దిగారు. వివాదం మొదలడంతో వేదికపైన ఇరు వర్గాల నేతలు తన్నుకున్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో ఈ నెల 7న వైఎస్ఆర్సీపీ చేపడుతున్న సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వర్రెడ్డి. బస్సు యాత్ర జరిగే రూట్, సభావేదిక స్థలాన్ని స్థానిక నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే పరిశీలించారు. 2-3 అనువైన స్థలాలను చూశారు. వేదిక ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. బస్సు యాత్రలో పాల్గొనే ప్రజానీకానికి అన్ని సౌకర్యాలు సక్రమంగా అందేలా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. తిరుమలకు రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతోంది. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం హుండీకి కాసుల వర్షం కురుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల నుంచే కాకుండా దేశం మొత్తం నుంచి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక శ్రీవారికి వచ్చే ఆదాయం కూడా భారీగా పెరుగుతోంది. రోజుకు సగటున శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్లు దాటుతోంది. గడిచిన ఏడాదిలో మొత్తం శ్రీవారి హుండీ ఆదాయం 1398 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. గత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన అంశాలను రద్దు చేయబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టార్గెట్ 100 డేస్ పేరుతో పనిచేస్తున్నట్లుగా ఇష్టా గోష్ఠిలో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కొత్త ప్రభుత్వం ఆర్థిక భారం లేని నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. 6 గ్యారంటీల అమలుకు టార్గెట్ 100 రోజుల పేరుతో పార్టీ ప్రభుత్వం కలిసి పనిచేస్తాయన్నారు. చిట్చాట్లో భాగంగా హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో తీసుకునే అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు సీఎం రేవంత్. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు చేపట్టబోదని, గత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైనటువంటి అంశాలను రద్దు చేయకుండా మార్పులు చేర్పులు మాత్రమే చేస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో, ఫార్మాసిటీ రద్దు చేయడం లేదని స్పష్టం చేశారు సీఎం. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ మాత్రమే చేస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ మెట్రోను 6 సెక్టార్లుగా విభజించి నగర నలుమూలలలో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రణాళికలు ఉంటాయని వివరించారు సీఎం. ఈ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ లెంగ్త్ గత ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ శివార్లో ఫార్మాసిటీని అంచెలంచెలుగా రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 0 కాలుష్యంతో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఫార్మాసిటీ కాకుండా ఫార్మా విలేజెస్గా ఉంటాయని, 10 విలేజెస్గా అభివృద్ధి జరుగుతుందన్నారు. గతంలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్గా మారుస్తామని, స్కిల్ పాలసీ కమిటీ ఏర్పాటు చేస్తామని వివరించారు. స్కిల్ యూనివర్సిటీలు 10 నుంచి 15 రాబోతున్నాయని, ప్రభుత్వ ప్రైవేటు కలయికతో నిర్మాణం జరుగుతుందన్నారు. వీటిలో చదివే విద్యార్థులకు సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉంటాయని, అదనంగా స్కిల్స్ ఉంటాయన్నారు సీఎం. రాష్ట్రంలో 100 పడకల ఆసుపత్రిగా ఉన్న ప్రతి చోట నర్సింగ్ కళాశాల ఉంటుందని, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం చేస్తామన్నారు. అదేవిధంగా విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం పార్టీ ప్రభుత్వం కలిసి పనిచేస్తుందన్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు ముఖ్యమంత్రి. చైర్మన్ల భర్తీ అనేది బంధువులకిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే పలువురికి పదోన్నతులు, పోస్టులు ఇచ్చామని, ఆయా శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమించడం వరకు తానే బాధ్యత తీసుకుంటానని వివరించారు. ఆయా శాఖల్లో ఉన్నతాధికారులు వాళ్ల పరిధిలో అవసరమైన అధికారులను నియమించుకుని యంత్రాంగం సక్రమంగా పనిచేసేటట్లు చూసుకోవాలన్నారు. అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం కూడా జరిగేటట్లు చూస్తామన్నారు సీఎం. ప్రెస్ అకాడమీ చైర్మన్ భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామన్న సీఎం
జర్నలిస్టులకు సంబంధించి సమస్యను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామన్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని, ఖచ్చితంగా గ్రౌండ్ చేసి చూపిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన అంశాలను రద్దు చేయబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. టార్గెట్ 100 రోజుల పేరుతో పనిచేస్తున్నట్లుగా ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు ఆయన. కొత్త ప్రభుత్వం ఆర్థిక భారం లేని నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ఇక నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఇవాళ నుంచి ప్రారంభమయ్యే నుమాయిష్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 2400కు పైగా స్టాల్స్ ని ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 15 వరకు నుమాయిష్ కొనసాగుతుందని సీఎం రేవంత్ తెలిపారు. ఎగ్జిబిషన్ లో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని, దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారస్తుల స్టాళ్లను ఏర్పాటు చేసుకున్నారని సీఎం రేవంత్ తెలిపారు. 45 రోజుల పాటు జరిగే ఎగ్జిబిషన్ ను ప్రజలంతా ఉపయోగించుకోవాలని సూచించారు. ఆకాంక్షలతోటి ఏ విధంగా మొదటి అడుగు పడుతుందో అదేవిధంగా నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఈ నుమాయిష్ కార్యక్రమాన్ని కూడా జనవరి 1 నాడు మొదలుపెట్టి దాదాపుగా 45 రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడమే కాకుండా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రంగాలలో ముఖ్యంగా హస్తకళ నైపుణ్యము కశ్మీర్ తివాచీల నుంచి మొదలు పెడితే వివిధ రకాల వంటకాలే కాదు ఎన్నో రకాల వస్తువులతో పాటు ఇక్కడ అన్ని రకాల కళలకు సంబంధించిన కార్యక్రమాలను నిర్వహించడము ఇది దేశాన్ని ఆకర్షించే నుమాయిష్ కార్యక్రమం. రాజ్భవన్లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ తమిళిసై. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. అమిత్ షా పర్యటన తర్వాత బీజేపీ క్రమశిక్షణ కమిటీ దూకుడు పెంచింది. మాజీ ఎమ్మెల్యే ధర్మారావు నేతృత్వంలో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. నేతల మధ్య సోషల్ మీడియా వార్పై రాష్ట్ర పార్టీకి నివేదిక ఇవ్వాలని కమిటీ యోచిస్తోంది. నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందడి చేశారు. కేటీఆర్ కు పలువురు నేతలు, కార్యకర్తలు, అభిమానులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కేటీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు. తర్వాత వారితో కాసేపు ముచ్చటించారు. హైదరాబాద్ లో ఓ స్థలానికి సంబంధించిన వ్యవహారంలో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై కేసు నమోదైంది. బంజరాహిల్స్ లో 2285 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమిని దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఉపేందర్ రెడ్డి కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. గతంలో ఫ్లాట్ నెంబర్ 8D లో షౌకతున్నీసా పేరుతో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసిన ఉపేందర్ రెడ్డి 8C లో స్థలాన్ని తమదిగా చెబుతున్నారు. ఇక్కడ అవెన్యూ సంస్థ గతంలోనూ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించగా అప్పటి తహసీల్దార్ స్థలాన్ని ప్రభుత్వ అధీనంలోకి తీసుకున్నారు. దీనిపై సంస్థ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించగా యథాతథ స్థితిని కొనసాగించాలని 2010లో కోర్టు ఆదేశించింది. అయితే ప్రభుత్వ భూమి బోర్డు తొలగించి వైన్ షాప్ నిర్వహిస్తున్నట్లుగా తాజాగా గుర్తించారు. బజరాహిల్స్ పోలీసుల సహాయంతో తహసీల్దార్ అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాలను సీజ్ చేశారు. తహసీల్దార్ ఫిర్యాదుతో ఉపేందర్ రెడ్డిపై పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాస్తికుడు బైరి నరేష్ అయ్యప్ప స్వాముల మధ్య వాగ్వివాదం తారస్థాయికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయ్యప్ప స్వామి భక్తుడిపై బైరి నరేష్ వాహనం దూసుకు వెళ్లడంతో భక్తుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. దీంతో బైరి నరేష్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అయ్యప్ప భక్తులు రోడ్డుపై బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలంగాణలో బస్సుల్లో సీటు కోసం గొడవలు జరగడం సర్వసాధారణంగా మారింది. మొన్న జుట్లు పట్టుకుని మహిళలు కొట్టుకుంటే ఇప్పుడు పురుషులు కొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లా పెనుబలి మండలం విఎం బంజర్ బస్టాండ్లో ఇద్దరు వ్యక్తులు ఘర్షణకు దిగారు. ఒకరిపై మరొకరు దాడి కూడి చేసుకోవటం, విజయవాడ నుంచి భద్రాచలం వరకు వెళుతూ ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య సీటు విషయంలో తగాదా వచ్చింది. దీంతో భద్రాచలం వెళ్లే క్రమంలో విఎం బంజర్ బస్టాండ్కు చేరుకున్న తర్వాత భోజనం కోసం కాసేపు ఆగింది. దీంతో మరోసారి ఇద్దరు ప్రయాణికుల మధ్య గొడవ మొదలైంది.
బస్ నుంచి కిందకి దిగి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ దాడి చేసుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది బస్ స్టాండ్ వద్దకు వచ్చి గొడవ పడుతున్న ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి వేర్వేరు బస్సులలో ఎక్కించి పంపించేశారు. హైదరాబాద్లో డ్రగ్స్ అమ్ముతో పోలీసులకు పట్టుబడింది ఓ యువతి. డ్రగ్స్ పెడ్లర్ 21 ఏళ్ల యువతితో పాటు ఆమె వద్ద డ్రగ్స్ ను కొనుగోలు చేసేందుకు యత్నించిన 4 విద్యార్థులను సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ చాదర్గఢ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నిషేధిత డ్రగ్ 8.8 గ్రాముల MDMA అలాగే 6 సెల్ ఫోన్స్ ను స్వాధీనం చేసుకున్నామని మలక్పేట ఏసీపీ శ్యామ్ సుందర్ తెలిపారు. డ్రగ్స్ పెడ్లర్ సంతోష్ నగర్ కాలనీకి చెందిన గృహిణి ఆయిషా ఫిర్దోస్ గా గుర్తించారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ముంబైకి వెళ్లి 8 గ్రాముల నిషేధిత డ్రగ్ ను కొనుగోలు చేసినట్లుగా తెలిసింది. ముంబై నుంచి హైదరాబాద్ కు వచ్చి విద్యార్థులకు డ్రగ్స్ ను విక్రయిస్తూ ఉండగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళతో పాటు 4 విద్యార్థులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏసీసీ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలి ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఓ గ్యాస్ సేఫ్టీ సర్వీస్ సెంటర్లో ఈ పేలుడు జరిగింది. ఘటనలో గాయపడిన మహిళను చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ అబిడ్స్లో ఓ హోటల్లో నూతన సంవత్సర వేడుకల సందర్భంగా బిర్యానీ విషయంలో తలెత్తిన గొడవ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బిర్యానీ ఉడకలేదని డబ్బులు ఇవ్వమంటూ దూల్పేటకు చెందిన వినియోగదారులు ఫిర్యాదు చేయగా హోటల్ వెయిటర్లు దాడి చేశారు. ఈ ఘటనలో 12 మందికి గాయాలు కాగా దాడికి పాల్పడిన వెయిటర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడికి దిగిన వెయిటర్లపై యాక్షన్ తీసుకోవాలని లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు ఎమ్మెల్యే రాజాసింగ్. పల్నాడు జిల్లా గురజాలకు చెందిన టీడీపీ నేతలు అక్రమ మద్యాన్ని తరలిస్తూ ఎస్ఈబీ పోలీసులకు పట్టుబడ్డారు. నిందితులు చాగంటి శ్రీనివాసరావు కొండాలుగా గుర్తించినట్లుగా ఎస్ఐ స్టాలిన్ తెలిపారు. న్యూ ఇయర్ వేడుకల కోసం అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్నట్లుగా వెల్లడించారు. అక్రమంగా తరలిస్తున్న 3 కేసుల మద్యం కారును సీజ్ చేసినట్లుగా తెలిపారు. అయోధ్య భవ్య రామ మందిర గర్భగుడిలో ప్రతిష్ట చేయనున్న రాముడి విగ్రహ ఎంపిక ప్రక్రియ పూర్తయింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఈ విషయాన్ని తెలిపారు. అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన 51 అంగుళాల పొడవు ఉన్న విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠ కోసం ట్రస్ట్ ఎంపిక చేసినట్లుగా సమాచారం. ఈ విగ్రహాన్ని జనవరి 22 గర్భగుడిలో ప్రతిష్ఠించనున్నారు. ఈ మేరకు గర్భగుడి నిర్మాణం కూడా పూర్తయినట్లుగా తెలిపారు చంపత్ రాయ్. జనవరి 22 ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్య రామాలయంలో రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. నూతన సంవత్సరాన్ని సరికొత్తగా ఆహ్వానించింది గుజరాత్ ప్రభుత్వం. ఒకేసారి 108 ప్రాంతాల్లో సామూహిక సూర్య నమస్కారాలు నిర్వహించి గిన్నిస్ రికార్డును సాధించింది. ప్రసిద్ధ మొధేరా సూర్య దేవాలయంతో పాటు పలు ప్రాంతాల్లో దాదాపు 4,000 మంది ఈ సూర్య నమస్కారాలు చేశారు. విద్యార్థులు, యోగా ఔత్సాహికులు, వయోవృద్ధులు ఇందులో పాల్గొన్నారు. 51 విభిన్న కేటగిరీలో ఈ సూర్య నమస్కారాలను ప్రదర్శించారు. అత్యధిక మంది ఒకేసారి సూర్య నమస్కారాలు చేయటంలో ఇదే తొలి రికార్డు. ఇప్పటి వరకు ఎవ్వరూ ఇలాంటి రికార్డుకు ప్రయత్నించలేదని, ఈ రికార్డును గుజరాత్ సొంతం చేసుకుందని వెల్లడించారు గిన్నిస్ బుక్ ప్రతినిధులు. ఈ ఘనతపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. వరుస ప్రయోగాలతో చరిత్రను సృష్టిస్తున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కొత్త సంవత్సరాన్ని విజయోత్సాహంతో ఆరంభించింది. నూతన ఏడాది తొలి రోజు PSLV C-58 ను విజయవంతంగా ప్రయోగించింది. ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ ను నిర్దేశిత కక్షలోకి ప్రవేశపెట్టింది. భారత అంతరిక్ష చరిత్రలో ఇదే తొలి పోలారిమీటర్ మిషన్. అంతరిక్ష ఎక్స్రే కిరణాల మూలాల సంక్లిష్టత వంటి కీలక అంశాలపై ఎక్స్పోసాట్ అధ్యయనం చేస్తుంది. 2023 ఇస్రో చంద్రయాన్-3 ఆదిత్య L1 ప్రయోగాలతో చరిత్రను సృష్టించింది. ఎక్స్పోసాట్ ప్రయోగం ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుందని పేర్కొన్నారు ఇస్రో చైర్మన్ సోమనాథ్. అమెరికా తర్వాత ఇలాంటి ప్రయోగం చేపట్టిన 2వ దేశంగా భారత్ అవతరించిందని తెలిపారు. మిషన్ వాస్ అట్ 650 కిలోమీటర్ 6 డిగ్రీ ఇంక్లినేషన్ అండ్ వి కుడ్ హావ్ డన్ ద పోయమ్ ఎక్స్పెరిమెంట్ ద సేమ్ ఆర్బిట్ బట్ యాస్ ఎ రెస్పాన్సిబుల్ స్పేస్ ఏజెన్సీ వి డిసైడెడ్ టు బ్రింగ్ ద 4 స్టేజ్ టు ఎ లోవర్ ఆర్బిట్ సో దట్ ఇట్స్ లైఫ్ ఆఫ్ ద stage in the orbit is much lesser so that we don't create debris in that process. So that's why it has been brought down to 350 kilometers, and in that orbit we will be carrying out the experiment with the payloads. As already been mentioned, we have an interesting fuel cell
ఎక్స్పెరిమెంట్ విచ్ ఇస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద ప్రికర్సర్ టు అవర్ ఫ్యూచర్ పవరింగ్ ఆఫ్ స్పేస్ స్టేషన్ అండ్ అదర్ ఏరియాస్ వెన్ వీ హ్యావ్ టు హ్యావ్ పవర్ జనరేషన్ ఆన్ బోర్డ్. అండ్ ద VSAT ఇస్ ద విమెన్ ఇంజనీర్డ్ సాటిలైట్ విచ్ ఇస్ గోయింగ్ టు బి అన్ ఎక్సలెంట్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఆల్ ద గర్ల్ స్టూడెంట్స్ హూ హ్యావ్ బిల్ట్ దిస్ స్పేస్ క్రాఫ్ట్. PSLV C-58 విజయవంతంపై హర్షాన్ని వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. నూతన సంవత్సరంలో మంచి విజయాన్ని సాధించారంటూ అభినందించారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు సీఎం వైఎస్ జగన్. భూకక్ష్యలో సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది ఇస్రో. ఇందులో భాగంగా సరికొత్త ఫ్యూయల్ సెల్ను విజయవంతంగా దిగువ భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. PSLV C-58 వాహక నౌకతో ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ను నింగిలోకి పంపిన ఇస్రో ఇదే ప్రయోగం చివరి దశలో మరో 10 పేలోడ్లను నిర్ణీత కక్ష్యలోకి చేర్చింది. వీటిలో ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టమ్ ఒకటి. ఈ టెక్నాలజీ రసాయన శక్తిని నేరుగా ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్తో విద్యుత్ శక్తిగా మారుస్తుంది. సుదీర్ఘ కాలం పాటు అంతరిక్ష కేంద్రానికి కరెంటును సరఫరా చేయగలదు. భవిష్యత్తులో భారత్ నిర్మించబోయే స్పేస్ స్టేషన్ కోసం ఈ ప్రయోగం కీలక ముందడుగని పేర్కొన్నారు ఇస్రో చీఫ్ సోమనాథ్. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్తో స్టాక్ మార్కెట్లు ఏడాది ఆరంభంలో ఒడుదుడుకుల మధ్య కొనసాగాయి. చివరకు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 31 పాయింట్ల లాభంతో 72,271 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 21,741 పాయింట్ల వద్ద ముగిసింది. సెక్టార్ సూచీలో సర్వీస్ సూచీలు 0.73%, రియాలిటీ సూచీలు 0.40%, టెలికమ్యూనికేషన్ సూచీలు 0.76%, ఐటీ సూచీలు 0.43% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్టులో నెస్లే ఇండియా 2.95%, అదనీ ఎంటర్ప్రైజెస్ 1.89%, కోల్ ఇండియా 1.60% లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ లూజర్స్ లిస్టులో ఐషర్ మోటార్స్ 2.62%, భారతీ ఎయిర్టెల్ 1.96%, ఎంఎండ్ఎం 1.58% నష్టపోయాయి. కొత్తేడాదిలో ఎస్ బ్యాంకుకు షాక్ ఇచ్చింది జీఎస్టీ డిపార్ట్మెంట్. తమిళనాడు వస్తు సేవల పన్ను విభాగం భారీ స్థాయిలో పెనాల్టీ విధించింది. జీఎస్టీకి సంబంధించిన లెక్కల్లో తప్పుల కారణంగా 3 కోట్ల పన్ను నోటీసును ఎస్ బ్యాంక్ అందుకుంది. అయితే దీనివల్ల బ్యాంక్ కార్యకలాపాలపై ఎటువంటి ప్రభావం పడదని ఎస్ బ్యాంక్ తెలిపింది. పైగా న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లుగా ఎస్ బ్యాంక్ తెలియజేసింది. గతేడాది డిసెంబర్లో సైతం బీహార్ జీఎస్టీ డిపార్ట్మెంట్ నుంచి సైతం పన్ను నోటీసులను అందుకుంది ఎస్ బ్యాంక్. కొత్తేడాదిలో బంగారంపై పెట్టుబడులు సిరులు కురిపిస్తాయంటున్నారు గోల్డ్ అనలిస్టులు. తులం బంగారం ధర 70,000 మార్కును చేరుతుందని అంచనా. 2023లో భారీగా పెరిగిన బంగారం ధరలు కొత్తేడాదిలో కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలున్నాయి. ఇందుకే బంగారం ధరలు ఇంతలా పెరగడానికి కారణమేంటి? బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపరుల పంట పండింది. 2023లో పసిడి ధరలు ఏకంగా 13% పెరిగాయి. సురక్షిత పెట్టుబడి సాధనాలుగా పేరున్న ఫిక్స్డ్ డిపాజిట్లు, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ప్రభుత్వ భరోసా గల ఇతర చిన్న మొత్తాల పొదుపు పథకాలను మించి గోల్డ్ రిటర్న్స్ ఉన్నాయి. అమెరికా బ్యాంకింగ్ సంక్షోభం, అంతర్జాతీయంగా రాజకీయ భౌగోళిక అనిశ్చిత పరిస్థితులు, ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధానం నడుమ స్టాక్ మార్కెట్లు ఏడాది తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులను బంగారం వైపు మళ్లించారు. ఈ పరిణామాలే మార్కెట్లో పసిడి రాబడులను మరింత పెంచాయి. ఏడాది 24 క్యారెట్ల బంగారం ఆల్టైమ్ హై రికార్డు స్థాయిని తాకుతూ 64,460 పలికింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ వంటి ప్రధాన సూచీలు పంచిన ప్రతిఫలాలు సైతం దాదాపు వెలవెలబోయే పరిస్థితే నెలకొంది. నిజానికి దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ నవంబర్ డిసెంబర్ నెలల్లోనే పరుగులు పెట్టాయి. వచ్చే ఏడాది వడ్డీ రేట్ల కోతలపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఇస్తున్న సంకేతాలే ఇందుకు కారణం. అటు గ్లోబల్ మార్కెట్లలోనూ అవున్సు బంగారం విలువ ఏకంగా $2,148 పెరిగింది. మరోవైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏడాది 800 మెట్రిక్ టన్నుల బంగారాన్ని కొన్నట్టు లెక్కలు చెప్తున్నాయి. ఇది కూడా గోల్డ్ మార్కెట్కు కలిసి వచ్చింది. 2024లో 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేటు ఏకంగా 67,000 తాకవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఏడాది దూకుడు వచ్చే ఏడాది కూడా కొనసాగగలదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్స్ సైతం ఇన్వెస్టర్లు తమ పోర్ట్ఫోలియోలో బంగారానికి 10-15% పెట్టుబడిని కేటాయించుకోవచ్చని సలహా ఇస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఏడాది గోల్డ్ లోన్స్కు కూడా విపరీతమైన డిమాండ్ ఉండే అవకాశం ఉంది. చూడాలి మరి బంగారం ధరలు ఏడాదిలో ఎంత మేర రాబడులనిస్తాయో.